పరిణామం ఈ రోజు డాక్టర్స్ డే నాడున మనం చేసుకుంటే రెండవది నిజంగా గొప్ప కార్యక్రమం ఈ రోజు పొద్దున్నే దాదాపుగా 1088 అంబులెన్సులు 104 అండ్ 108 అంబులెన్సును ఈ రోజు ప్రారంభోత్సవం చేశాం కొత్త అంబులెన్సులు రోడ్ల మీద జెండా ఊపితే అసలు పోతూ ఉంటే మనసుకు నిజంగా ఎంతో ఆనందాన్ని కలిగించే అంశం 1088 అంబులెన్సులు విజయవాడ బెంజ్ రోడ్ మీద నుంచి వివిధ జిల్లాలకు ప్రయాణమైపోతా ఉన్న సందర్భం అది దిస్ ఆల్సో రికార్డ్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఎందుకంటే ఈ స్కేల్లో ఇంత అధునాతన అంబులెన్సులు ఇంత మోడర్న్ అంబులెన్సెస్ అధునాతన అంబులెన్సెస్ ఈ స్కేల్లో 1088 అంబులెన్సులు ఒక సింగిల్ డేలో మనం పంపించడం అన్నది నిజంగా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే ఘట్టం ఇది నాట్ ఓన్లీ దట్ నాట్ ఓన్లీ అంబులెన్సుల్లో ఈ స్కేల్ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే రెండోది ఏమిటి అంటే ఇంకొక మనసుకు ఆనందాన్ని కలిగించే ఘట్టం ఇంకోటి ఏంటంటే పసిపిల్లల కోసం ప్రత్యేకంగా జిల్లాకు రెండు చొప్పున నియోనేటల్ అంబులెన్సెస్ కూడా వీటిలో భాగస్వాములంగా చేర్చడం దిస్ ఇస్ ఆల్సో మనసుకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే పసిపిల్లల ప్రాణాలను కాపాడుకోవడం అన్నది ప్రభుత్వం మర్చిపోకూడని బాధ్యత ఎస్పెషలీ ఆ చిన్న చిన్న పిల్లల జీవితాలతో ఒక్కొక్కసారి చిన్న చిన్న పిల్లలు సరిగ్గా వైద్యం అందని పరిస్థితుల్లో ప్రాణాలు పోయే పరిస్థితులు బాగా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో పసిపిల్లల కోసం ప్రత్యేకంగా జిల్లాకు రెండు చొప్పున నియోనేటల్ అంబులెన్సెస్ కూడా ఈరోజు స్టార్ట్ చేశాం ఇంకొక ఆనందం ఇంకొకటి మనకు ఈరోజు ఒక చరిత్రలో నిలిచిపోయే ఘటం ఇంకొకటి ఈ అంబులెన్సుల్లో భాగంగా జరిగేది ఏమిటి అని అంటే ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అన్నది తీసుకొస్తా ఉన్నాం ఈ 104 ఈ 108 అంబులెన్సులు ఈ స్కేల్లో తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ ఎవ్రీ సిటిజన్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ను క్రియేట్ చేయడమే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అంటే ప్రతి పిహెచ్సి సెంటర్కు అంటే ఒక్కొక్క మనకు దాదాపుగా మండలానికి రెండు పిహెచ్సి సెంటర్లను తీసుకొని వస్తూ ఉన్నాం ప్రతి పిహెచ్సి సెంటర్లోనూ దాదాపుగా కనీసం అంటే ఇద్దరు డాక్టర్లు పిహెచ్సి సెంటర్లలో ఉంటారు 104 అంబులెన్స్లో మరో డాక్టర్ ఉంటాడు దాదాపుగా ఎవ్రీ పిహెచ్సి సెంటర్కు దాదాపుగా ఒక 30 ఊర్లు ఉంటాయని చెప్పి ఉజ్జాయింపుగా మనం అనుకుంటే ఈ రెండు పిహెచ్సి సెంటర్లు ఆ ఊర్లను పంచుకుంటాయి ఆ ఊర్లను పంచుకున్న తర్వాత ఈ ముగ్గురు డాక్టర్లలో ఒక డాక్టర్ అంబులెన్స్లో 104లో కూర్చొని తనకు కేటాయించిన ఊర్లు ఒక్కొక్క డాక్టర్కు 5 నుంచి ఆ మండలం సైజును బట్టి డాక్టర్కు కేటాయింపులు చేస్తాం ఒక 5 నుంచి 7 ఊర్లు బహుశా ఈచ్ డాక్టర్కు కేటాయింపులు జరుగుతాయి ఆ డాక్టరు ఆ ఊర్లను ఓన్ చేసుకుంటారు అంటే నెలకు ఖచ్చితంగా ఆ ఊర్లకు ఖచ్చితంగా ఆ డాక్టర్ నెలకు ఒకసారి ఖచ్చితంగా ప్రతి ఊరికి పోతాడు పోయి ఆ ప్రతి పేషెంట్ను అక్కడ ఉన్న ప్రతి ఊరికి సంబంధించిన ప్రతి పేషెంటు ప్రతి సిటిజన్ను కూడా తన ఎలక్ట్రానిక్ డేటా రికార్డ్స్ లేకి వాళ్ళకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఆస్తమా ఉన్నా ఇంకొకటి ఉన్నా కూడా పూర్తిగా చెకప్ చేయడమే కాకుండా వాళ్లకు మందులు ఇచ్చే కార్యక్రమాలు కూడా దగ్గరుండి చేస్తాడు ప్రతి డాక్టరు రొటేషన్ మీద సర్కులేషన్ మీద వాళ్ళకు సంబంధించిన ఊర్లను నెలకొకసారి ఖచ్చితంగా విజిట్ చేస్తాడు ఆ తర్వాత మిగిలిన రోజులు ఆ డాక్టరు పిహెచ్సి సెంటర్లో తనే కూర్చొని ఉంటాడు సో ఒక ఫ్యామిలీ డాక్టర్
యూకే లో ఏ మాదిరిగా యునైటెడ్ కింగ్డమ్ లో ఏ మాదిరిగా ఇంగ్లాండ్ ఈ దేశాలలో ఏ మాదిరిగా ఫ్యామిలీ కాన్సెప్ట్ డాక్టర్ కాన్సెప్ట్ ఉందో ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని క్రియేట్ చేస్తా ఉన్నాం సో ఈ డాక్టర్ ఖచ్చితంగా ఆ ఏడు ఊర్లకు సంబంధించి ఐదు ఊర్లకు సంబంధించిన పేషెంట్లను పూర్తిగా ఓన్ చేసుకుంటాడు మళ్ళీ పిహెచ్సిలో కూడా కూర్చుంటాడు ఊర్లకు పోతాడు ఊర్లకు పోయినప్పుడు మందులు ఇస్తాడు మందులు ఇచ్చినప్పుడు మళ్ళీ ఓన్ కూడా చేసుకునే కార్యక్రమం కూడా చేస్తాడు సో దట్ ఈస్ ఆల్సో వన్ రెవల్యూషనరీ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ని క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా అడుగులు ముందుకు వేశామన్నది కూడా గర్వంగా కూడా ఈరోజు నేను చెప్పగలుగుతాను ఈరోజు ఆరోగ్యశ్రీ హెల్త్